నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్ ఇంటర్ ఫలితాలపై ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు పలు చోట్ల బోర్డు దిష్టి బొమ్మ దగ్ధం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ రైతులకు జరగని న్యాయం ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతుల డిమాండ్ రోజు రోజుకి పెరుగుతున్న బాణుడి ప్రతాపం తగు జాగృతలు పాటించాలని సూచిస్తున్న ఆరోగ్య సిబ్బంది కొనసాగుతున్న రైతు సమగ్ర సమాచార సర్వే వివరాలు సేకరిస్తున్న అధికారులు వరి కొనుగోలు విషయంలో సీడ్ వ్యాపారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆర్మూర్ పట్టణానికి చెందిన పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పట్టణంలోని మార్కెట్ యార్డులో మిగ్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తమ సీడ్ను అమ్మమని దాన్ని కొనుగోలు చేసే సంబంధిత ఆర్కే సీడ్ వ్యాపారి బాగా లేదని 1750 రూపాయలు మాత్రమే ఇస్తానని రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆర్మూర్ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సీడ్ వ్యాపారి తమ వరి ధాన్యం అన్ని రకాలుగా బాగున్నా ధర తగ్గించి కొనుగోలు చేస్తానంటున్నాడని దీనిపై జేసీకి సైతం సోమవారం ఫిర్యాదు చేశామని ఇంతవరకు స్పందన రాలేదని లోడ్ చేసిన లారీలు సైతం వెనక్కి వచ్చేశాయని ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస ధర కల్పించడంలో వ్యాపారులు కుమ్మక్కై రైతులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని దీనికి అధికారులు సైతం సరైన స్పందన ఇవ్వడం లేదని ప్రభుత్వం రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించాలని చెప్పినా వ్యాపారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క మిల్లులో కూడా ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఒక దగ్గరనేమో మాయిస్టర్ అంటున్నారు, ఇంకొక దగ్గరనేమో గ్రేడియే కామన్ అంటున్నారు. అయితే ఇది దీన్ని నిర్మూలించడానికేనని మన డిఎం సివిల్ సప్లైస్ గారు, జేసీ గారు, డిఎస్ఓ గారు మమ్మల్ని క్వాలిటీ కంట్రోల్ తరఫు నుండి పంపించేసి ఇక్కడ ఒకసారి సమస్య ఏంటి అనేది పరిష్కారం చేసుకునేందుకు పంపించారు. అయితే ఇక్కడ సమస్య అనేది తలెత్తినటువంటిది ఒక్కొక్క మిల్లులో కూడా మాయిస్టర్ ప్రాబ్లం అంటున్నాడు. ఎంబీఆర్ రైస్ మిల్లో అండ్ ఇంకా ఇదే ఎంబీఆర్ రైస్ మిల్ నుండి ఆర్కే రైస్ మిల్కి తీసుకెళ్తేనేమో గ్రేడియను కామన్ కింద అని అంటున్నారు, అది పొట్టి ఉన్నది అని చెప్పేసి అన్నందువలన దానికోసం అని రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సమస్య అనేది ఇది జేసీ గారి దగ్గర జేసీకి సమర్పించేసి జేసీని తక్షణం స్పందించమని తెలియజేస్తున్నాము. ఇంకా ఈ విషయంలో పూట తొందరలో పూట నిర్ణయం తీసుకొని మిగతాది కూడా కాటాలు అయ్యేటట్టు తర్వాత ఈ కర్తాల గురించి కానీ లేకపోతే గ్రేడియన్ కామన్ కింద కానీ అనని లేకుండా వచ్చినటువంటి వడ్లు ఫార్మర్లకు మనం బెనిఫిట్ చేస్తుందికే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తున్నామో ధాన్యం కొనుగోలు లోపల ఈ రైతులు పడే ఇబ్బందులు చాలా అధికంగా కనబడుతున్నాయి. ఇంకా వాళ్లకు దినదినం ప్రతిరోజు ఒక అకాల వర్షాలు ఇంకా ఈ తీవ్ర ఎండలు దీనివల్ల కూడా ప్రాబ్లం ఉన్నది. అందుకోసమనే ఇప్పుడు జేసీ గారికి రిపోర్ట్ చెప్పేసి తక్షణం అవి అన్లోడ్ అయ్యేటట్టు మిగతా కాట అయినటువంటి ఏమో మిగతా కూడా లారీలో పంపించడానికి తర్వాత తొందరలో అతి తొందరలో పూట కాటాలు చేసేసి ఇంకా రైతులకు ఏ విధమైన సమస్య రాకుండా చూడాలని మేము కోరుకుంటాం. ఇదే తరహాలో కొనసాగితే తాము పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికైనా సిద్ధమేనని హెచ్చరించారు. రైతుల ఫిర్యాదు మేరకు జేసీ ఆదేశాల అనుసారం క్వాలిటీ కంట్రోల్ అధికారి గౌరీశంకర్ మార్కెట్ యార్డులోని వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరి ధాన్యం అన్ని రకాలుగా బాగుందని, తేమ శాతం సైతం సరిగా ఉందని, ధాన్యాన్ని 1770 రూపాయల మద్దతు ధర కల్పిస్తామని ఆయన అన్నారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా మద్దతు ధర వస్తుందని ఆయన సూచించారు. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేసి బోర్డు కార్యదర్శులను బర్తరఫ్ చేయాలని పీడిఎస్యు ఆర్మో డివిజన్ కార్యదర్శి నరేందర్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆర్మో డివిజన్ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఈ నెల 18వ తేదీన ఇంటర్ బోర్డ్ ఫలితాలను విడుదల చేసిందని ఫలితాల్లో మొత్తం పరీక్షలకు హాజరు కాని విద్యార్థులు హాజరైనట్లు హాజరైన విద్యార్థులు హాజరు కానట్లు మెరిట్ విద్యార్థులు ఫెయిల్ అయినట్లు తప్పుల తడాకగా ఫలితాలు వెల్లడించడం జరిగిందని ఇది పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్లక్ష్యమేనని తక్షణమే బోర్డ్ అధికారులను సస్పెండ్ చేసి పరీక్షల్లో ఫెయిల్ అయ్యి ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు ఏరియా అధ్యక్షుడు సాయి కుమార్, ఉపాధ్యక్షుడు సందీప్, నాయకులు మురళీకృష్ణ, సాయి చరణ్, వైభవ్, సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు. గ్లోబరిన్ అనేటువంటి సంస్థకు ఈ ఇంటర్ బోర్డుకు సంబంధించిన పత్రం ప్రశ్న పేపర్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రిజల్టులకు సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి అన్నీ ఈ గ్లోబరిన్ అనేటువంటి సంస్థకు ఇవ్వడం జరిగింది. అసలు ఈ గ్లోబరిన్ అనేటువంటి సంస్థకు ఎటువంటి అర్హత కానీ ఎటువంటి అనుభవం కూడా లేనటువంటి ఈ సంస్థ దీన్ని నడిపించడం, దీనివల్ల విద్యార్థులకు వాళ్ళు రాసినటువంటి ఎగ్జామ్కు వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు ఒకటున్నాయి, ఆడ చూసే వరకల్లా ఇంకో విధంగా ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి దీనివల్ల దాదాపు 20 నుంచి 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఇంటర్ బోర్డు కార్యదర్శులు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి దీనికి బాధ్యులు. తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, అదేవిధంగా ఇంటర్ బోర్డు కార్యదర్శులు అన్నటువంటి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా అశోక్ రెడ్డిలను భద్రత చేయాలని చెప్పేసి ఈరోజు పీడిఎస్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా చనిపోయినటువంటి విద్యార్థులకు 10 లక్షల ఎక్స్క్యూజ్ను ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రోజు రోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాణుడి తాకిడికి ప్రజలు తట్టుకోలేక తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎండాకాలం కావటంతో రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి. సుమారు 40 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్ళాలంటే జంకుతున్నారు. ఉదయం 7 గంటల నుండి ఎండ తీవ్రత పెరిగిపోతూ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయంలో బయటకు వెళ్ళవలసి వచ్చేవారు తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. టోపీలను ధరిస్తూ కర్చీపులు కట్టుకొని గొడుగులను పట్టుకొని బయట తిరుగుతున్నారు. ఎండలతో పట్టణంలోని పలు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం రోడ్లపై ఎక్కువ వాహనాలు సైతం కనబడటం లేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు శీతల పానీయాలపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో జ్యూస్ బండ్లు, సోడా బండ్లు ఎక్కువయ్యాయి. శీతల పానీయాలు తాగడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. బాణుడి తాకిడికి తట్టుకోలేక బండ్ల వద్దకు వెళ్ళి సేద తీరుతున్నారు. ఎండలో ఎక్కువగా బయట తిరిగేవారు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువగా ఎండలో వెళ్ళేటప్పుడు మొహానికి ఏదైనా గుడ్డ కట్టుకోవాలని, ఎక్కువగా నీరు త్రాగుతూ ఉండాలని, ORS ప్యాకెట్లు దగ్గరుంచుకోవాలని ఆరోగ్య సిబ్బంది సూచిస్తున్నారు. ఏప్రిల్ మాసంలోనే ఈ విధంగా ఎండలు ఉంటే మే నెలలో ఎండ తీవ్రత ఇంకా అధికమవుతుందని, మున్ముందు ఎలాంటి ఇబ్బందులు పడవలసి వస్తుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. Thank you.
సమాజమే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ లక్ష్యమని ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి దాసు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1967వ సంవత్సరంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఏర్పడిందని, సాయుధ పోరాటాల మార్గంలో విప్లవాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తూ సిపిఐ సిపిఎం పార్లమెంటరీ ప్రజాపంతాల జీవితాల్లో మార్పు తీసుకురావడం సాధ్యం కాదని భావించి సిపిఐఎంఎల్ పార్టీని ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అవుతున్నా నేటికి పేదరికం, నిరుద్యోగం, అసమానతలు ప్రజలను వెంటాడుతున్నాయని, మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజాస్వామ్యవాదం పేరుతో పల్లెల్ని పట్టణాల్ని దోపిడీ చేస్తున్నారని, నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను మరిచిపోయి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు రాయితీలు ఇచ్చి కార్మికుల హక్కులు కాలరాస్తూ మోడీ పాలన ఎమర్జెన్సీని గుర్తు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశపడి మోసపోకుండా పీడిత ప్రజలు ఎర్ర జెండా కిందకు వచ్చి దోపిడీ వ్యవస్థ నిర్మూలనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూరిబాబు, వెంకటేష్, నజీర్, శివకుమార్, ధర్మపురి, విజయ్, పాషా తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గాని ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాలు విస్మరించిండు. మోడీ 1,20,00,000 కొలుగులు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు, తప్పిండు. అదేవిధంగా జన్ధన్ ఖాతా తీసిన తర్వాత ప్రతి ఖాతాలో 15,00,000 జమ చేస్తున్నాడు. ఎందుకంటే నల్ల డబ్బు లక్షల కోట్లు మునుగుతుంది, దాన్ని బయటకు తీసుకొస్తా చెప్పిండు. అవన్నీ కూడా ఉట్టి మాటలు అయిపోయినాయి. ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం సందర్భంగా దళితుని సీఎం చెప్తున్నాడు, అది మాట తప్పిండు. డబుల్ బెడ్రూమ్ పథకం అమలు చేస్తానని చెప్పిండు, అది అమలు కాలేదు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు, అది కూడా సరిగ్గా అమలు కాలేదు. ఇట్లా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మొత్తం ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తూ ఉండ్రు. కాబట్టి ఇవన్నీ విషయాలు అర్థం చేసుకొని మనం ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశపడి మోసపోడు కాదు. మన రెక్కలు తప్ప ఆస్తులు లేని వాళ్ళం. శ్రమకు తగ్గ ఫలితం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, ఇండ్ల స్థలాలు కానీ, దున్యవానికి భూమి కానీ, ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఏకైక మార్గం పోరాటము. ఆ పోరాటము ఎమ్మెల్ పార్టీ జెండా కింద మనం సాయుధ పోరాట పంతాల్లో పయనించాలని చెప్పి పార్టీ భావిస్తుంది. మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచించి పార్టీ జెండా కిందకి పోరాటాల్లో కలిసి రావాలని చెప్పి కోరుతాము. రైతులు తమ వ్యక్తిగత వివరాలతో పాటు ఖరీఫ్ సాగు చేయబోయే పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రకాష్ గౌడ్ తెలిపారు. వేల్పూర్ మండలం మోతే గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతు సమగ్ర సమాచార సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ రైతులు ఇచ్చిన వివరాల ఆధారంగా పంటల కాలనీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సర్వే వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రైతులు సమర్థవంతంగా అందించడానికి వీలు పడుతుందని అన్నారు. అలాగే రైతు బీమా కోసం రైతులందరూ తమ వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రగౌడ్, వీడీసీ సభ్యులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో వీధుల్లోని చెత్త చెదారాన్ని డంపింగ్ యార్డ్లకు తరలించేందుకు స్వచ్ఛ భారత్ కింద గ్రామాలకు మంజూరైన రిక్షాలు తుప్పుపడుతున్నాయి. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరక గ్రామాల్లో పారిశుద్ధ్యం కరువైపోయింది. మండలంలోని అన్ని గ్రామాలకు జనాభా ప్రాతిపాదికన స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద గ్రామ పంచాయతీరాజ్ శాఖ ద్వారా 3 చక్రాల రిక్షాలను ప్రభుత్వం అందజేసింది. వాటి నిర్వహణ గ్రామంలో ఉపాధి హామీ కింద నిధులు ఇవ్వాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. కానీ అప్పటికి మాత్రమే గ్రామంలోని ప్రజాప్రతినిధులు హడావిడి చేశారు. అనంతరం వాటిని పట్టించుకునే నాదుడే కరువవడంతో ప్రజాధనం వృధా అయిందనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్క గ్రామానికి 3 నుండి 4 రిక్షాలు వచ్చాయి, కానీ గ్రామాలలో 1 నెల కూడా రిక్షాలు చెత్తను తరలించిన దాఖలాలు లేవని ప్రజలు అంటున్నారు. ప్రారంభ సమయంలో ప్రజాప్రతినిధులు ఫోటోలకు పోజులు ఇచ్చారే తప్ప వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో గ్రామాలకు అందజేసిందో ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం గ్రామాలలో మూలపడ్డ రిక్షాలు పాత సామాను వాళ్లకు అమ్ముడుపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఎన్నికైన సర్పంచులు ఈ రిక్షాలపై దృష్టి సారించడం లేదు. వాటి సంగతి మాకెందుకులే అన్నట్లు వాటి వైపు చూడటం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బాగున్న రిక్షాలను అయినా వినియోగంలోకి తీసుకురావాలని గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా భీమగల్ మండలంలోని 27 నర్సరీలను పెంచడం జరుగుతుందని ఇందులో భాగంగా ఈ రోజు భీమగల్ మండలం పురాన్పేట్ గ్రామంలో నర్సరీలను పురాన్పేట్ గ్రామ సెక్రటరీ పల్లవి మరియు గ్రామ సర్పంచ్ తోట శంకర్లు సందర్శించారు। अनंतर आमे मात्लाडुतू पुरान्पेट ग्रामंलो सुमारु 2 लक्षल वित्तनाल मोक्कलनु पेंचुतुन्नामनी वच्चे वर्षाकालं जून कल्ला मोक्कलु नाटडानिकी सिद्धंगा उन्नायनी अन्नारु। तदुपरी ग्राम सर्पंच तोट शंकर मात्लाडुतू तेलंगाणा राष्ट्र मुख्यमंत्री केसीआर आदेशाल मेरकु राष्ट्रमंता पच्चदनंतो उंडालन्न सिद्धांतंतोने प्रती ग्रामंलो 40,000 मोक्कलु नाटालनी पेर्कोन्नारु। अंते काकुंडा इक्कड कूलीलु ई मोक्कलनु पसिपापल्ला कापाडुतुन्नारनी अंदुके इंत तोंदरगा पेरिगायनी चेप्पारु। ఈ మొక్కలలో జామ నిమ్మ పనస ఉసిరి దానిమ్మ సీతాఫల పొప్పాయ మూలిగ పూల మొక్కలు మల్లె గులాబీ ముద్దమందారం గన్నేరు వెదురు ఎర్రచందనం ఈత వంటివి ఉన్నాయని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో కారబూర్ ప్రశాంత్ గోవర్ధన్ నవీన్ తోట రాజుబాయి తదితరులు పాల్గొన్నారు। पुरापेट शिवार नर्सरी हर्ष विषय 2 लक्षल मोकल नाटर अदे विधा अभी चला एरगढ़ इकड वर्कर्स चाल कृषि इक दादापू इकड़ना टाइप वेदर मंदर गुलाबी निम जाम వేప లాంటి మొక్కలు కూడా అంటే రకరకాల మొక్కలు పెంచడం జరుగుతుంది। ఇక్కడ ముఖ్యంగా హర్షించదగ్గ విషయం ఏంటంటే ఇంత ఇంత ఎండలో అయినప్పటికీ కూడా చాలా వాటర్ ఫెసిలిటీ అండ్ ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువ ఎత్తులో పెరగడం జరిగింది। పురాన్పేట్ గ్రామం నర్సరీకి ఇక్కడ మన సెక్రటరీ కారోబర్ నేను సర్పంచ్ అందరం కలిసి సందర్శించడం జరిగింది। ఇక్కడ మొక్కలు अंत 2 लक्षल मोकल इकड़ 2 नर्सरी उ अंत वर्कर्स मं वर्क वाटर प्रेसर मंजी चलू इक मोकल चूस्ते प्रती नर्सरी क्या चला बहुनाई इपड़े मन पेटा की अंत आईट वेरी चलू मन को 99% मोकल चाल वर्क बेस्त वर्कर्स 99% प्रती मोकल इकड़नाई 2 नर्सरी 2 लक्षल मोकल इकड़ जी अंत चाल मंत्री स्थाई की एग्नाई चलू चला बहुनाई। मोर्तन मंडलंलो रैतु समग्र सर्वे निर्वहिंचडं जरुगुतुंदी। इंदुलो भागंगा प्रति एईओ क्लस्टर्लु ओक्को ग्रामंलो ई सर्वेनु प्रारंभिंचारु। మోర్తాడ్ అగ్రికల్చర్ ఏఓ లావణ్య మాట్లాడుతూ ప్రస్తుతం మోర్తాడ్ మండలంలో 5464 ఖాతాలు ఉండగా ఇందుకు సంబంధించిన పాలెం తిమ్మాపూర్ దొన్కల్ వడ్యట్ గ్రామాల్లో సర్వే ప్రారంభించడం జరిగిందని ఈ నెల 22వ తేదీ నుండి మే 15 వరకు సర్వే చేయవలసిందిగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని దీనిలో ముఖ్యంగా రైతు యొక్క సంబంధించిన వివరాలు సేకరించడం జరుగుతుందని రైతుకు తనకు ఉన్న సాగు భూమిలో ఏ సర్వే నంబర్లో ఏ పంట సాగిస్తున్నాడు అదే విధంగా వచ్చిన దిగుబడి ఎంత దిగుబడి వచ్చింది ఆ వచ్చిన పంట ఏ మార్కెట్ లో అమ్ముతున్నాడు వచ్చే సీజన్ కి విత్తనాల రూపంలో తన ఇంటి వద్ద ఎంత ఉంచుకున్నాడు ఏవైనా మామిడి తోటలు అదే విధంగా గట్లపైన ఫారెస్ట్ కి సంబంధించిన చెట్లు వాళ్ళకి ఏదైనా పాడి పశువులు లాంటివి ఉన్నాయా వాటి యొక్క వివరాలు సమగ్ర సమాచార సేకరణ సర్వేలో తీసుకోవడం జరుగుతుందని తెలిపారు। ఇందులో భాగంగా ముందుగా ప్రతి ఒక్క ఏఈఓ క్లస్టర్లో ఒక్కో గ్రామంలో ఈ సర్వే అనేది ప్రారంభించడం జరిగిందండి। ప్రస్తుతం మన మోర్తాడ్ మండలంలో 6464 ఖాతాలు ఉన్నాయి। ఇందుకు సంబంధించి పాలెం దొన్కల్ తిమ్మాపూర్ అదే విధంగా వడ్డెట్ గ్రామాలలో సర్వే ప్రారంభించడం జరిగింది। ఈ సర్వేని ఏప్రిల్ 22వ తారీఖు నుండి మే 15వ తారీఖు వరకు చేయవలసిందిగా ప్రభుత్వం నిర్ణయించిందండి। ఇందులో ముఖ్యంగా రైతుకు సంబంధించిన వివరాలు సేకరించడం జరుగుతుంది। రైతుకు తన ఉన్న సాగు భూమిలో ఏ సర్వే నంబర్లో ఏ పంట సాగు చేస్తున్నాడు
అదే విధంగా వచ్చిన దిగుబడి ఎంత దిగుబడి వచ్చింది, ఆ వచ్చిన పంటని తను తను ఏ మార్కెట్ యార్డ్లో అమ్ముతున్నాడు ఎంత మిగిలి తన వచ్చే సీజన్కి విత్తనాల రూపంలో ఎంత విత్తనాన్ని తను ఇంటి దగ్గర ఉంచుకుంటున్నాడు. నాకు ఏవైనా మామిడి తోటలు అదేవిధంగా గట్ల పైన ఏమైనా ఫారెస్ట్రీకి సంబంధించిన చెట్లు, తనకు పాడి ఏదైనా ఉందా, పశువులు, వాటి యొక్క వివరాలు కూడా ఈ సమగ్ర సమాచార సేకరణ సర్వేలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వర్షాకాలానికి సంబంధించి వచ్చే ఖరీఫ్ సీజన్కి తను ఏ పంట పెడతాడు, ఎన్ని ఎకరాలలో ఏ పంట సాగు చేస్తాడు, అందుకు తను ఏ విత్తనాలు వేయాలనుకుంటున్నాడు, వాటికి సంబంధించిన వివరాలు కూడా రైతు నుండి సేకరించడం జరుగుతుందండి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈరోజు భీమ్గల్ మండలం పురాన్పేట్ గ్రామ శివార్లలో గల అటవీ ప్రాంతంలో ఉపాధి కూలీలతో వర్షం నీరు నిల్వ ఉండడానికి ఇంకుడు గుంతలను త్రవ్వించారు. ఇందులో భాగంగా ఏపీఓ నర్సయ్య మాట్లాడుతూ ఉదయం 6 గంటలకు మొదలై ఉదయం 10 గంటలకు ముగింపు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఉపాధి కూలీలు త్రవ్విన ఈ గుంతల ద్వారా భూగర్భ జలాలు పెరగడానికి తోడ్పడుతుందని, పురాన్పేట్ గ్రామంలో సుమారు రోజువారీగా 180 నుండి 200 మంది కూలీలు పనిచేస్తారని తెలిపారు. ఈ ఉపాధి హామీ పథకం వలన బీద మధ్యతరగతి కుటుంబాలు చాలా లబ్ధి పొందుతున్నాయని, ఒక భీమ్గల్ మండలంలోనే మొత్తం 4,500 నుండి 5,000 మంది కూలీలు పనిచేస్తున్నారని తెలిపారు. మాకేం పని లేదు, 100 రోజులు పని చేయబట్టి మేము బతున్నాం. మాకు 100-50 రోజులు నడాల, పని లేకుంటే మేము బతకం, ఏ పని లేదు మాకు. మంది చాలా బతుకున్నాయని చెప్పి మాట్లాడండి. ఈ పని గురించి ఈ నిరుపేద వాళ్ళంతా బతున్నాం, ఈ పని లేకుంటే మేము బతకము. మాకు 100-150 రోజులు పని నడిపించాలి, కార్ఖానలు నడపాలి. ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇక ఇక్కడ యంత్రాలు రావడం వల్ల కూలీలకు సరిగా వరి కానీ దేని కానీ ఏ పనులు కూడా దొరకడం లేదు కాబట్టి ఈ జాతీయ గ్రామీణ ఉపాధి వల్ల చాలామంది నిరుపేద కుటుంబాలు బ్రతకడం జరుగుతుంది. దీన్ని ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100 రోజులకు బదులుగా 150 రోజులు పొడిగించాలని కోరుతున్నాము. మా విలేజ్లో మా గ్రామంలో డైలీ సగటుగా 180 నుండి 200 మంది పనిచేయడం జరుగుతుంది. ఇదే విధంగా డైలీ ఉపాధి కల్పించాలని కోరుతున్నాము. మాలాంటి నిరుద్యోగులు కూడా చాలా ఉపాధి హామీ వల్ల చాలా లబ్ధి పొందడం జరుగుతుంది. వర్షపు నీరు భూమి మీద పడిన ప్రతి నీటి బొట్టు సరాసరి చెరువులోకి చేరడానికి కాల్వలలో పిచ్చి మొక్కలను తొలగించి సకాలంలో రైతులకు వర్షపు నీరు నిలిచి కాల్వల ద్వారా పంట పొలాలకు నీరు అందుతుందని అన్నారు. కొంతమంది కూలీలు మాట్లాడుతూ ఉపాధి పథకం మాకు చాలా ఉపయోగపడుతుందని, దీని ద్వారా మా పిల్లలకు స్కూల్ ఫీజులు చెల్లిస్తున్నామని తెలిపారు. ఉపాధి పథకం కింద 100 రోజులే కాకుండా 150 రోజులకు పొడిగిస్తే ఇంకా కొన్ని కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని, బీడీ కార్మికులకు కూడా కంపెనీలు సరిగా నడవక ఈ ఉపాధి పథకం ద్వారా జీవనం సాగిస్తున్నామని అంటున్నారు. వ్యవసాయ కూలీ చేద్దామంటే రైతులు యంత్రాలను ఉపయోగిస్తున్నారని, వ్యవసాయ కూలీ కూడా కరువై జీవనం కష్టంగా మారిందని, ఇప్పుడు ఉపాధి పథకం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అధికారి గోవర్ధన్ గౌడ్, త్యాగకృష్ణ, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉపాధి పథకం ప్రవేశపెట్టుట్ల ఎందరో బీదవాళ్ళు బాగా హెల్ప్ అవుతుంది, మంచిగా బతుకుతున్నారు. ఈ రోజు కూలీ దొరకడం వలన మాకు జీవనోపాధి ఎంతో ఇంతో కొంత మెరుగుపరుస్తున్నది. ఇదే కానీ 100 రోజుల నుంచి ఇంకొక 150 రోజులు చేసినట్టే ఇంకా బాగా ఇంకా మంచిగా మాకు హెల్ప్ అవుతుంటే ఇంకా మంచిగా బతుకుతుంటే మీరు. అదేవిధంగా ఫీడర్ ఛానల్ పనులు, ఫీల్డ్ ఛానల్ పనులు కూడా జరుగుతున్నాయి. రైతులకు ఇప్పుడు ఏదైతే వర్షాలు సీజన్ ఇంకో జూన్ జూలైలో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఆలోపు ఈ కాలువలన్నీ కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. దీని ద్వారా పడ్డ ప్రతి చుక్క కూడా చెరువులోకి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫీల్డ్ ఛానల్ సంబంధించిన పనులను కూడా చేపడుతున్నాం. చెరువు నిండిన తర్వాత ఈ పంట పొలాలు పండించుకోవడానికి కూడా ఈ కాలువలు ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా ఫారెస్ట్ ఏరియాలలో సీసీటీలు సిఎస్టీలు తీస్తున్నాం. దీని ద్వారా ఫారెస్ట్ ఏరియాలో పడినటువంటి వర్షం అంతా కూడా అక్కడిని ఇంటి భూగర్భ ధరలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫామ్ ఫండ్ కూడా చేపడుతున్నాం. ఈ ఫామ్ ఫండ్ వ్యవసాయదారుల పొలాలలో, అదేవిధంగా ప్రభుత్వ భూములలో కూడా ఈ ఫారం ఫండ్ ఇస్తున్నాం.
దీని ద్వారా కూడా నీళ్లు ఇంటి భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉన్నది. ఈ ఉపాధాన పథకం ద్వారా ఏదైతే పేద నిరుపేద కుటుంబాలకు చాలా ఉపయోగకరంగా ఉన్నది. వాళ్ళందరూ కూడా ఈ సీజన్లో చాలా ఉత్సాహంతో వస్తున్నారు. దీన్ని చాలా విజయవంతంగా ఈ భీమగల్ మండలంలో నిర్వహిస్తున్నాం. ఇంకా కూలీలు ఇంకా పెంచడానికి అవకాశం ఉన్నది. 5000 నుంచి 6000 వరకు కూడా కూలీలు రావడానికి అవకాశం ఉంది. అలా పనులు కూడా గుర్తించినాం. అదేవిధంగా తెలంగాణ హరితహారంలో భాగంగా మండలంలో మొత్తం 27 నర్సరీలు ఉన్నాయి. వాటి నిర్వహణ కూడా చాలా చక్కగా చేపడుతున్నాయి. వర్షం మొదటి 2-3 వర్షాలు పడేసరికి నర్సరీలను సిద్ధం చేసి రైతులకు కానీ స్కూళ్ళకు కానీ కమ్యూనిటీలకు కానీ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటర్ ఫలితాలపై ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు, పలు చోట్ల బోర్డు దిష్టి బొమ్మ దగ్ధం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ రైతులకు జరగని న్యాయం, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతుల డిమాండ్. రోజు రోజుకి పెరుగుతున్న బాణుడి ప్రతాపం, తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న ఆరోగ్య సిబ్బంది. కొనసాగుతున్న రైతు సమగ్ర సమాచార సర్వే, వివరాలు సేకరిస్తున్న అధికారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.